హైదరాబాద్ ఫుడ్ లవర్స్కు కేర్ ఆఫ్, అందుకే వీధుకో రెస్టారెంట్ పుట్టుకొచ్చింది. ఇక్కడ దొరకనిది అంటూ ఏదీ లేదు అనే విధంగా సిచ్యువేషన్ మారింది. ఒకప్పుడు బయట ఫుడ్ అంటే లొట్టలేసుకుని తినేవారికి ఇప్పుడు దిమ్మ తిరిగే బొమ్మ కనిపిస్తుంది. ఏ హోటల్ చూసినా కల్తీ వ్యవహారమే కలవర పెట్టేస్తుంది. చివరికి ఈ మ్యాటర్ హైదరాబాద్ బ్రాండ్నే దెబ్బతీస్తుంది. హైదరాబాద్ ఫుడ్ సేఫ్టీ ఫై నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో వెల్లడించిన సర్వేపై స్పెషల్ ఫోకస్. బిర్యానీ వరల్డ్ వైడ్ గా ఉన్న బిర్యానీ లవర్స్ కు హైదరాబాద్ కేర్ ఆఫ్. అలాంటి బిర్యానీకి ఇప్పుడు క్వాలిటీ మరకలు అంటుకున్నాయి. కొందరి నిర్లక్ష్యం కారణంగా హైదరాబాద్ బ్రాండ్ పూర్తిగా దెబ్బతింటుంది. తాజాగా ఫుడ్ సేఫ్టీపై నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో సర్వే ఆందోళన కలిగిస్తోంది. ఈ సర్వేలో కేవలం బిర్యానీయే కాదు, మిగతా ఫుడ్ క్వాలిటీలో చివరగా నిలిచింది హైదరాబాద్. సరదాగా బయటకు వెళ్లినప్పుడు స్ట్రీట్ ఫుడ్ తినటం కామన్. వారాంతాల్లో కొందరు అదే పనిగా బయటకు వెళ్లి మరీ స్ట్రీట్ ఫుడ్ ను తింటుంటారు. వారానికి ఒక్కసారైనా బయట ఫుడ్ తినాలని ఆలోచించేవారు ఎంతో మంది ఉంటారు. అలాగే బిర్యానీ, పానీపూరి, కబాబ్స్, బర్గర్లు, షవర్మా, బజ్జీలు ఇలా ఏదైనా కనిపిస్తే చాలు లొట్టలేసుకుని మరీ తింటారు. అయితే స్ట్రీట్ ఫుడ్ అంటే భయపడేలా చేస్తున్నారు కొందరు వ్యక్తులు. వారి కారణంగా బిర్యానీ మిగతా స్ట్రీట్ ఫుడ్ విషయంలో హైదరాబాద్ బ్రాండ్ పడిపోయింది. ఫుడ్ క్వాలిటీ విషయంలో హైదరాబాద్ చిట్ట చివర నిలిచింది. ఫుడ్ క్వాలిటీపై నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో చేసిన సర్వేలు ఈ చేదు నిజాలు బయటకొచ్చాయి. తాజాగా జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు పలు రెస్టారెంట్లు, హోటళ్లపై చేసిన దాడులు చీకటి నిజాలు వెలుగు చూశాయి. అక్కడ కుళ్లిన చికెన్, పురుగులు పట్టిన మసాలాలు, గడువు ముగిసిన ఆహార పదార్థాలను ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. చాలా చోట్ల బిర్యానీల్లో బల్లులు, బొద్దింకలు, పలు అవశేషాలు కూడా లభ్యమయ్యాయి. ఈ పరిణామాలతో అనేక హోటళ్లను సీజ్ చేశారు. ఇక నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తాజాగా చేసిన సర్వే మరింత సంచలనం రేపింది. హోటల్స్ కనీస నాణ్యతా ప్రమాణాలు పాటించట్లేదని సర్వే చెప్తోంది. దేశంలోని 19 ప్రధాన నగరాల్లో నిర్వహించిన ఈ సర్వే ప్రకారం హైదరాబాద్ ఫుడ్ క్వాలిటీలో చివరి స్థానానికి పడిపోయింది. నగరంలోని 62% హోటళ్లు గడువు ముగిసిన, పాడైపోయిన ఆహార పదార్థాలను వినియోగిస్తున్నట్లు ఈ సర్వేలో వెల్లడైంది. ఫుడ్ నాణ్యతా ప్రమాణాలను పాటించడంలో సిటీ పూర్తిగా విఫలమైందని సర్వే పేర్కొంది. గడచిన 2 నెలల వ్యవధిలో 84% ఫుడ్ పాయిజన్ కేసులు నమోదైన రాష్ట్రంగా భాగ్యనగరం రికార్డులకెక్కింది. 62% హోటల్స్ గడువు తీరిన, పాడైపోయిన, కుళ్లిన ఆహారాన్ని కస్టమర్లకు వడ్డిస్తున్నట్లు సర్వే చెప్తోంది. బిర్యానీ శాంపిల్స్ లో ప్రమాదకరమైన కలర్స్ వాడుతున్నట్టు తేలింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో సర్వేతో జీహెచ్ఎంసీ సేఫ్టీ విభాగం అలర్ట్ అయింది. హోటళ్లు, రెస్టారెంట్లలో మార్పు వచ్చే వరకు నిరంతరం డ్రైవ్ చేపట్టాలని నిర్ణయించింది. మరో 4 రోజుల వరకు సిటీలో ఫుడ్ సేఫ్టీ టీం మెరుపుదాడులు చేయనుంది.